అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహ్మతులిల్ ఆలమీన్ సయ్యిదినా వనబీనా వఖాయిదినా ముహమ్మదిన్ వఅలా ఆలిహి వసహ్బిహి వమన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. ప్రేక్షకుల్లారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రార్థనల మాసం రమదాన్. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, వఇదా సఅలక ఇబాది అన్ని ఫఇన్నీ ఖరీబ్ ఉజీబు దావత దా ఇదా దఆన్ ఫల్యస్తజీబులి వల్యుమినూ బి లఅల్లహుమ్ యర్షుదూన్. ఓ నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం, నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగినట్లయితే నేను అత్యంత సమీపంగా ఉన్నానని వారికి తెలియజేయి. పిలుపునిచ్చేవాడు నన్ను పిలిస్తే, మొరపెట్టుకునేవాడు నన్ను మొరపెట్టుకుంటే నేను అతని మొరను ఆలకిస్తానని వారికి తెలియజేయి. కాబట్టి వారు నన్ను విశ్వసించాలి, నన్ను మాత్రమే మొరపెట్టుకోవాలి, తద్వారానే వారు రుజువర్తనులు కాగలరు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక అత్యధికంగా దువాలు చేసుకునే యొక్క మాసం రమజాను మాసం. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఈ ప్రవచనాన్ని తీసుకున్నట్టయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారు అన్నారు, అద్దుఆ హువల్ ఇబాదా, ప్రార్థన అంటే దువాయే అదే ఇబాదా ఆరాధన అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ రకమైన దువాల్నైతే మనకు ఖురాన్లో నేర్పించాడో ఆ దువాల్ని మనం కంఠస్థం చేసుకోండి, మరే రకమైన దువాలైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ద్వారా రూఢి అయ్యాయో ఆ దువాల్ని కూడా మనం కంఠస్థం చేసుకొని వేళ విశేషాన్ని బట్టి, సమయం సందర్భాన్ని బట్టి అల్లాహ్ను మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా మర్యాదను తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, మీరు దువా చేసేటప్పుడు కన్నీళ్లు పెట్టుకోండి, కన్నీళ్లు పెట్టుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఒకవేళ మీ యొక్క కళ్ళల్లో అనేది కన్నీళ్లు రావడం లేదంటే మీరు ఏడుపు ముఖం పెట్టి అల్లాహ్ను వేడుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి దువా మర్యాదల్ని పాటిస్తూ మనకు కావాల్సిన యొక్క విషయాల్ని అల్లాహతో మనం అడిగి తీసుకోవాల్సిన మాసం రమజాను మాసం. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.